వెన్నుదన్నుగా నిలిచాం. నేను ఈ రోజున పార్టీ నడుపుతున్నానంటే ఇక్కడ ఉన్న అన్నదమ్ములు, ఆడపడుచులు, అక్క చెల్లెళ్ళు, జనసేనకు ఉన్నది బలమే జనబలం, జనసేనకున్న బలమే జన సైన్యం. మనం పార్టీగా ఆలోచించలేదు, రాష్ట్రంగా ఆలోచించాం, ఒక కులం కోసం ఆలోచించాల, అన్ని వర్గాల కోసం ఆలోచించాం, అన్ని కులాల కోసం ఆలోచించాం. కూటమి ప్రభుత్వం యొక్క ముఖ్య లక్ష్యం ప్రతి చేతికి పని, ప్రతి చేనికి నీరు, అదే జనసేన టీడీపీ బీజేపీ కూటమి లక్ష్యం. సంక్షేమంతో పాటు అభివృద్ధి లక్ష్యంగా కూటమి పనిచేస్తుంది. ఎన్నికల్లో హామీ ఇచ్చిన ప్రతి కార్యక్రమం అమలయ్యే విధంగా చూసే బాధ్యత మన కూటమిది, జనసేనది. దీని బాధ్యత వ్యక్తిగతంగా నేను తీసుకుంటాను. హామీలన్నీ అమలయ్యే విధంగా చూసే బాధ్యత మనం తీసుకుందాం, జవాబుదారీతనం వహిస్తాం. జనసేన టీడీపీ ఒకటే కా ఆలోచన విధానం, నదుల అనుసంధానం చేసి రైతులకి చేనుకి ప్రతి చేనుకి నీరు వచ్చేలాగా, పూడికలు తీసేలాగా, డ్రైనేజ్ కాలువల్ని శుభ్రపరిచేలాగా, ఇరిగేషన్ ప్రాజెక్టులు చిన్న చితక అన్నీ కూడా పూర్తి స్థాయిలో నిర్మించి రైతుకి కన్నీరు పెట్టని రాష్ట్రంగా ఉండాలి. ముఖ్యంగా రెండు ఉభయ గోదావరి జిల్లాలు, ఆంధ్రప్రదేశ్కే కాదు మొత్తం భారతదేశానికే ఇది అన్నం పెట్టే అన్నపూర్ణ. ఈరోజు అన్నం పెట్టే అన్నపూర్ణ రైతాంగం ఏడుస్తూ ఉంది. కోనసీమలో క్రాప్ హాలిడే ప్రకటించారు. ఏ మూలకెళ్ళిన రైతుకి గిట్టుబాటు ధర రావట్లేదు. రైతు భరోసా కేంద్రాల్లో మీకు తెలుసు, గత 2-3 సంవత్సరాలు ఎన్నిసార్లు రోడ్ల మీదకి వచ్చాను. రోడ్ల మీదకి వచ్చినప్పుడు కనీసం గోతాలు ఇవ్వలేని పరిస్థితి రైతు భరోసా కేంద్రాల్లో వైసీపీ ప్రభుత్వానిది. ఎవరన్నా ఏదైనా అడిగితే కూర్చోబెట్టి మనల్ని కేసులు పెట్టే పరిస్థితి. ఎవరన్నా రోడ్ల మీదకి వచ్చి ఏదైనా మాట్లాడితే అటెంప్టివ్ మర్డర్ కేసులు పెడతారు. వైసీపీ అవినీతి అక్రమాలు నిలువు దోపిడీ గురించి ఉదాహరణకి మన పెద్దాపురం నియోజకవర్గంలో సామర్లకోట మండలం పి వేమవరం గ్రామంలో మేడిది యజ్ఞేశ్వర నాగబాబు అనే ఒక కుర్రవాడు 28 సంవత్సరాలు డిగ్రీ పూర్తి చేశాడు. కూర్చోబెట్టి అక్కడ స్థానికంగా ఉన్న నాయకుల మీద, వైసీపీ నాయకుల మీద ఏంటి అక్రమాలని చెప్పి ఆర్టీఐ చేస్తే అతని మీద సెక్షన్ 307 అటెంప్టివ్ మర్డర్ కేసు పెట్టడం జరిగింది, వేధించడం జరిగింది. ఇందాకే కాకినాడ రూరల్ మండలంకి వెళ్తే పాప అక్కడ కిరణ్ చౌదరి అనే ఒక డాక్టర్ని వేధించి అతను ఆత్మహత్య చేసుకుని అలా చేశారు. ఈ వైసీపీ ప్రభుత్వం ఎవరిని బతకనిచ్చే పరిస్థితి లేదు. ఎవరినైనా కూర్చొని వేధించి వెంటాడి హింసించే పరిస్థితి. ఈ పరిస్థితి మారుతుంది. మన తెలుగుదేశం జనసేన ప్రభుత్వం, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం వస్తుంది. ప్రతి వైసీపీ గూండాన్ని మోకాళ్ళ మీద నడిపించే పరిస్థితి తీసుకొస్తాం. కొండలు పిండి చేశారు. ఇక్కడ ఇసుక రవాణా, భూ కబ్జాలు, మట్టి రవాణా, గ్రావెల్ రవాణా, అక్రమ మైనింగ్ అన్ని ద్వారం పూడి చంద్రశేఖర్ ఇన్ఛార్జ్, స్థానిక ఇన్ఛార్జ్ డబ్లూరి దొరబాబు ఆధ్వర్యంలో నడిచాయి. కొండలు ఓహో బాగా అక్రమాలు చేశాడా డబ్లూరి? ఓ డబ్లూరి దొరబాబు అంత అక్రమాలు చేశాడా? ఓ డబ్లూరి దొరబాబు అంటే ఎవరైనా ఆనందంగా చప్పట్లు కొడుతున్నారు, కదా దోపిడీ చేశారని మీరు చెప్తా ఉన్నారు. అంత దోపిడీ జరిగింది, అంత అన్యాయం జరిగింది పెద్దాపురంకి. ఈ అన్యాయం అరికడదాం. కూటమి వచ్చిన తర్వాత, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ ఒక్కరిని కూడా మనం కూర్చోబెట్టి వదలం మనందరినీ. కొండల్ని పిండి చేసిన ప్రతి ఒక్కరిని రామేశ్వరం మెట్టల్లో 600 ఎకరాలు అక్రమంగా మట్టి తవ్వకాలు చేసిన ప్రతి ఒక్కరిని బాధ్యత వహించేలా చేద్దాం. ఈ అక్రమ మైనింగ్ వల్ల కొండలు కాస్త మైదానం కింద మారిపోయాయి. ఇళ్ల పట్టాల స్కామ్లో రూపాయికి చెల్లుబాటు కాని స్థలాన్ని కూడా గవర్నమెంట్ చేత 100 రూపాయలు కొనిపించి ఇళ్ల స్థలాలుగా ఇప్పించారు. ఎంత మాత్రం నివాస యోగ్యం కాని స్థలాల్లో, ఆ స్థలాల్లో వస్తే మోకాళ్ళ వరకు